మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా మరిపాడు విద్యాశాఖ కార్యాలయం మీదుట మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నప్పటికీ తమకు కనీస వేతనం ఇవ్వడం లేదని ఆరోపించారు. తమకు వేతనాలు పెంచాలని అనేక పోరాటాలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కనీస వేతనాలు పెంచి ప్రమాద బీమా కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం విద్యాశాఖ కార్యాలయం, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బత్తల రత్నయ్య, సిపిఎం కార్యదర్శి సయ్యద్ రహమతుల్లా, మిడ్ డే మీల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిఐటి మండల కార్యదర్శిని, మిడ్ డే మీల్స్ మండల యూనియన్ లీడర్ని ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం మా ఉద్దేశం. మధ్యాహ్న భోజన కార్మికులు గత 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క భోజనాలు వండి పెడుతున్నారు. పిల్లకాయలకు అనుకూలంగా వేడి భోజనం వండి పెడుతున్నాం. కానీ కార్మికుల సమస్యలు, కార్మికులు కనీస వేతనం ఇవ్వకుండా, కనీసం పిల్లవాడికి అనేది ఇవ్వకుండా ఈరోజు ఇది చేస్తుండ్రు. ఎంతో పోరాటం చేస్తే కానీ పిల్లవాడికి ఈరోజు ఎలిమెంటరీ స్కూల్కి 5 రూపాయలు, హై స్కూల్కి 8 రూపాయలు లెక్కన ఇస్తుండ్రు. కనీస వేతనం అప్పుడు ఎంతో పోరాటం చేసుకుంటే అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 1 రూపాయలు చేసింది. దాంట్లో 1 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొంత, రాష్ట్ర ప్రభుత్వం కొంత. ఇప్పుడు దాన్ని అదే విధంగా మాకు కనీస వేతనం మాకు ఇవ్వాలని చెప్పేసి పోరాటం చేయగా దాని ఫలితంగా గత ప్రభుత్వం 2000 రూపాయలు అమలు చేసిపోయింది. ఆ అమలు చేసిన దాన్ని ఈ ప్రభుత్వం ఇప్పుడు ఆ 2000 రూపాయలు పెంచి 3000 రూపాయలుగా ఇస్తుండ్రు. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క పైసా కూడా పెంచిన పాపాన వాళ్ళ. కానీ కార్మికులకేమో అనేక రకాల ఒత్తిడి, రోజు ఒకరక మెనువులు పెంచేసి రకరకాల వారంలో గతంలో లేని మెనువులు ఈరోజు రోజు ఒక కూరలో అన్నం చేసి పెట్టాలని చెప్పేసి మెనువులు పెట్టేసి ఈ యొక్క వండి పెట్టి ఇబ్బంది పెడుతుండ్రు. కానీ పిల్లవాడికి ఏమో పెంచింది లేదు, మాకేమో ఇబ్బంది లేదు. ఆ జీతాలు, బిల్లులు ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు, ఎంత వస్తుందో కూడా తెలియదు. ఇక్కడ అడిగితే మాకు తెలియదు, జిల్లాలో అడిగితే మాకు తెలియదు. మీరు పోయి రాజధాని అడుగుతామంటారు, రాజధానిలో అడుగుకునే వారికి ఇక్కడ మేము అధికారులు మాట్లాడుకొచ్చి ఒత్తిడి చేయడం ఎందుకు? ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, అదే విధంగా యూనిఫామ్ ఇవ్వాలి. ఈ సమస్యలన్నిటి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇమ్మీడియట్ స్పందించి ఈ రాగిజావకు కూడా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ఇంత ఇస్తామని చెప్పిన దాకా మేము ఆ రాగిజావని చేసి పెట్టే పరిస్థితులు లేదు మేము. కాబట్టి ప్రభుత్వం స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మిడ్ డే మీల్స్ చేస్తున్నాను, గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అయితే బిల్లులు సమయానికి తగినట్టుగా బిల్లులు పడకుండా ఎప్పుడో కొంత 500, 1000, 2000 అలా పడుతున్నాయి. అయితే మా కష్టానికి తగిన ఫలితం అందులో లేదు. అయితే జగనన్న గారేమో మెనువులన్నీ మారుస్తా వస్తున్నారు, మెనువు తగినట్టుగా మాకు ఫలితం లేదు. దానికి ఫలితం కల్పించాలని, మేము కష్టపడిన దానికి జీతం పెంచాలని కొత్తగా రాగిజావు పెట్టారు. ఆ రాగిజావుకు సంబంధించి మాకు జీతం పెంచితే కానీ మేము రాగిజావు చేయమని చెప్పి చెప్పడం అయినది. ఎంఈఓ సార్ని కానీ ప్రభుత్వాన్ని కోరడమైనది. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విద్యాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి, విద్యార్థి ఆశయం ఏదైనా, వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.